అవార్డ్స్కి మీరు పొంగిపోరు, మరి దేనికి పొంగిపోతారు? మరి ఏది అభిమానులు వచ్చి మీరు పిల్లలతో చాలా చుట్టూ ఉన్నప్పుడు అది నాకు హ్యాపీనెస్, హ్యాపీయెస్ట్ మూమెంట్ అదే. పిల్లలంటే ఇన్నసెన్స్ అండ్ పాజిటివిటీ, సో ఐ లవ్ బీయింగ్ విత్ దమ్. ఐ వాంట్ బి వన్ అమంగ్స్ దమ్. చాలామంది ఇన్ని రియాలిటీ షోస్లో మీరు పిల్లలు పాడుతుంటే మీరు మురిసిపోవడం, ఎన్కరేజ్ చేయడం చూస్తాం. కొంతమంది జడ్జెస్ కొంచెం స్ట్రిక్ట్గా కూడా ఉంటారు, మీరు మాత్రం చాలా ఎన్కరేజింగ్గా ఉంటారు. అయితే నెగటివ్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు చెప్తాను, లేదంటే దే వాళ్ళకి దే నీడ్ టు గ్రో, నెగటివ్స్ కూడా చెప్పాలి కదా. అవును అవును, మనకు కూడా అలాగే కదా. నా డాడీ కూడా ఎప్పుడు ఎన్కరేజింగ్ వర్డ్స్ కంట ఎక్కడెక్కడ నేను కరెక్ట్ చేసుకోవాలి అదే చెప్తారు. అంటే మీరు ఇంతమంది వస్తున్నారు సింగర్లు, బట్ నిలదొక్కునే వాయిస్లు లేకపోతే పాటలు రావట్లేదంటారా వాళ్ళకి? లేదు టూ మెనీ వెరైటీ ఆప్షన్స్ అయిపోయారా? ఇప్పుడు ఒక 4 పాటలు పాడతారు లేకపోతే 10 పాటలు పాడతారు, మాక్సిమం 50 పాటలు పాడాక ఇంకా దే హ్యావ్ టు రిలై ఆన్ కాన్సర్ట్స్. ప్లేబ్యాక్ సింగింగ్లో ఒక సస్టైన్డ్ కెరియర్ చాలా మంది వచ్చింది అండి సింగర్స్. ముందు తక్కువ కదా, సుశీల గారు, జానయ్య గారు, అలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ పాడుతున్న 2 గుడ్ సింగర్స్. తర్వాత ఇప్పుడు ఒక్కొక్క రియాలిటీ షో ఫినిష్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 5 మంది అలాగే వస్తూ ఉంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ వీఆర్ క్రియేటింగ్ సో మెనీ సింగర్స్ అండ్ నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సింగర్స్. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ 1 పర్సన్ టు సస్టైన్ కదా. ఒకరే ఇండస్ట్రీలో అలా గెలుచుకోవడం ఇప్పుడు కష్టం. చాలామంది సింగర్స్ ఉన్నారు, అందరికీ ఆపర్చునిటీస్ రావడం కూడా కష్టం. సో ఇండిపెండెంట్ మ్యూజిక్ సింగిల్స్ అలా జానర్స్ మారిపోయి అది వేరే ఇంకొక. ఈ తరంలో చిత్రగారిని ఆకట్టుకున్న పాట, ఈ తరం గాయని గాయకులు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉన్నారా చిత్రగారు? చాలా మందిని మీరు మెచ్చుకుంటూ ఉంటారు, మనసారా మీరు బ్లెస్ చేస్తారు, మీలాగా పాడాలని చాలా మంది ప్రయత్నించారు కానీ మీ పాటను అందుకోలేకపోయారు. ఈ జనరేషన్లో ఎనీ యంగ్ సింగర్స్ మీరు బాగా బాగుంది వీళ్ళ పాట, మంచి బ్రైట్ బాగా పాడతారు చక్కగా? చాలా మంది ఉంటారు. యాక్చువల్లీ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జస్ట్ సే వన్ నేమ్, అంటే చాలా మంది ఉన్నారు, చాలా టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారు. గాయని కొన్ని శ్రీలలిత, షీ సర్ప్రైజ్ మీ విత్ సమ్ సాంగ్స్ రీసెంట్గా, నాట్ రీసెంట్గా కొంచెం కొన్ని రోజుల ముందు. క్లాసికల్ ట్రైన్డ్ అండ్ ఐ కెన్ సీ వాట్ యు సే కల్పన, మన కల్పన లాగా ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక ధైర్యం. కల్పన కూడా వన్ ఆఫ్ వెరీ ఫైన్ సింగర్, వెరీ ఫైన్ సింగర్, బట్ తనకి రావాల్సిన ఆపర్చునిటీస్ రాలేదని అంటే సంగీతం తెలిసిన వాళ్ళు అనుకుంటారు అలా, బికాజ్ షీ హాస్ అ స్ట్రాంగ్ ఫౌండేషన్, షీ కెన్ హ్యాండిల్ ఆల్ టైప్స్. సింగర్ సునీతతో మీ అనుబంధం, డిడ్ యు హావ్ అ జర్నీ కలిసి పాడారు కదా? యా, వి డిడ్ 2-3 షోస్ టుగెదర్. ఈ మా టీవీ వాళ్ళ షోస్ చేశాను, అప్పుడు కలిసి ప్రయాణం చేశాను. తర్వాత స్వరాభిషేకం వస్తున్నప్పుడు వీఆర్ గుడ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అక్క 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 చెల్లి, అందరికీ యూనివర్సల్ చేచి అని పిలుస్తారు మీరు? కేరళలో చేచి పిలుస్తారు, ఇక్కడ అక్క, ఇక్కడ అందరు అమ్మ అమ్మ అమ్మ. అలాగే సింగర్ ఉషా, అవును, ఉషా కూడా, షీఈస్ అ వెరీ బ్యూటిఫుల్ సింగర్. యాక్చువల్లీ ఇంతవరకు నేను చాలా ఎక్కువ పాటలు వినలేదు, మొన్న కాన్సర్ట్కి వెళ్ళి ఆమె పాడుతున్న గజల్స్ వినేసి నాకు చాలా రోమాంచం వచ్చింది. యాక్చువల్గా అంత బాగా పాడారు. మీరంటే అంత ఆరాధన అందరికి. ఎందుకంటే మీరు అన్నట్టు సుశీలమ్మ, జానకమ్మ పాటలు అవి పునాదులు, ఆ తర్వాత ఈ జనరేషన్స్కి తగ్గట్టు చక్కటి ఎక్స్ప్రెషను, ఫైన్నెస్, ఇవన్నీ తీసుకొచ్చారు ఎవరంటే చిత్రమ్మ. చిత్రగారు, ఇప్పుడు లైవ్ మ్యూజిక్ అసలు రికార్డింగ్స్ జరగట్లేదు, చాలా తక్కువ. ఇప్పుడు లైవ్ అంతా ఆర్కెస్ట్రేటెడ్గా, ఇది మన కీబోర్డ్ ప్రోగ్రామ్ మ్యూజిక్. మ్యూజిషియన్స్ కోసం, రిటైర్డ్ మ్యూజిషియన్స్ కోసం మీరు పెట్టిన స్నేహనందన చారిటబుల్ ట్రస్ట్, దాంట్లో ఇప్పుడు ఒక 23 మెంబర్స్కి లైఫ్ టైం పెన్షన్ ఇస్తున్నాను. 60 ఏజ్ తర్వాత ఇప్పుడు పిల్లలు ఎవరు లేరు చూడడానికి, మంచి పొజిషన్లో ఉన్న పిల్లలు ఎవరు లేరు, మెడిసిన్ కోసం కూడా కష్టపడుతున్నారు, అలాంటి రియలీ హెల్ప్ నీడెడ్ ఉన్న మ్యూజిషియన్స్ కోసం ఇది.